हाय फ्रेंड्स, वेलकम टू सिंपल मैथ्स टेक्निक्स। ई चैनल मेरो फर्स्ट टाइम చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। ఫ్రెండ్స్, వేద గణితములో నికిలం నవతశ్చరమః చరమం దశతః అను సూత్రం ఉపయోగించి వర్గాలు ఏ విధంగా చేయాలో చూద్దాం। ఉదాహరణకి 98 హోల్ స్క్వేర్, దీని యొక్క విలువ మనం క్షణంలోనే చెప్పగలము। దీని యొక్క విలువ 9604। ఇంత సులభంగా ఏ విధంగా చెప్పగలము అంటే సమాధానాన్ని రెండు భాగాలుగా విభజించుకోవాలి, పార్ట్ 1 పార్ట్ 2। సో పార్ట్ 1 ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూద్దాం। పార్ట్ 1 ఏ విధంగా వస్తుంది అంటే, ముందుగా 98 యొక్క కాంప్లిమెంట్ని మనము గుర్తించాలి। ఇది 100 కంటే 2 తక్కువగా ఉన్నది, 100 కంటే 2 తక్కువగా ఉన్నది కనుక 98 నుంచి 2ను తీసివేయాలి। తీసివేస్తే మనకు 96 వస్తుంది। ఇది పార్ట్ 1 అవుతుంది। నెక్స్ట్ సమాధానంలో రెండవ భాగము ఏమవుతుందో చూద్దాం। మనం గుర్తించినటువంటి కాంప్లిమెంట్ని జస్ట్ స్క్వేర్ చేయాలి। స్క్వేర్ చేస్తే 2² యొక్క వాల్యూ 4 అవుతుంది। అయితే ఇక్కడ రెండు అంకెలు ఉండాలి కనుక మనం ముందు 0 పెట్టుకుంటే సమాధానము 0 4 అవుతుంది। సో రెండింటిని కలిపి రాస్తే 98² యొక్క విలువ 9604 అవుతుంది। ఇది అంతా మనము మనసులోనే చేసుకోవాలి। చాలా సింపుల్గా మనము స్క్వేర్స్ ఈజీగా కనుగొనవచ్చును। ఇక రెండో ఉదాహరణ చూద్దాం, 99² చూడండి। 99 యొక్క కాంప్లిమెంటు 1 అవుతుంది కనుక 99లో నుంచి 1ని తీసివేస్తే 98, 1ని స్క్వేర్ చేస్తే 1² వాల్యూ 1 అవుతుంది। అయితే రెండు అంకెలు ఉన్నది కనుక 01 రాసుకుంటే దీని యొక్క విలువ 9801। చాలా సింపుల్గా మనము మనసులోనే ఇదంతా చేసుకోవచ్చు। నెక్స్ట్ ఇంకో ఉదాహరణ చూద్దాం, 105² ఇక్కడ 105 కాంప్లిమెంట్ ఏమవుతుందంటే 100 కంటే 5 ఎక్కువగా ఉంది కనుక దీని యొక్క కాంప్లిమెంట్ 5 అవుతుంది। అయితే ఇది 100 కంటే ఎక్కువ ఉంది కనుక పార్ట్ 1లో మనం 105కి 5ను కలపాలి। సో 105కి 5ను కలిపితే 110 అవుతుంది। మరి 5 యొక్క వర్గము 5² అంటే 25 అవుతుంది కనుక 25ను ఇక్కడ రాస్తే దీని వాల్యూ 11025 అవుతుంది। నెక్స్ట్ ఇంకో ఉదాహరణను పరిశీలిద్దాం, 114² ఇక్కడ వచ్చేటప్పటికి దీని యొక్క కాంప్లిమెంటు 14 అవుతుంది। ఇది 100 కంటే 14 ఎక్కువగా ఉంది కనుక 114కి మనం 14 కలిపితే 128 అవుతుంది। 128ని అదేవిధంగా రాయాలి। ఇంకా 14 యొక్క వర్గము మనం చూసుకుంటే దీని యొక్క విలువ 196 అవుతుంది। అయితే ఇక్కడ 100 ఆధారంగా ఉంది కనుక కేవలం 2 అంకెలు మాత్రమే మనం రాయాలి। మరి ఈ 1ని మనము క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే చూడండి, 96 రాసాము, 1 మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే 8 కింద రాసుకొని మొత్తం కూడుకుంటే 6 9 8 1 9 2 1। సో టోటల్ విలువ 12996 అవుతుంది। ఈ విధంగా మీరు ఏ సంఖ్యలకైనా వర్గాలను సులభంగా చేయవచ్చు। ఫ్రెండ్స్, ఇప్పుడు 1000 ఆధారంగా గల సంఖ్యల యొక్క వర్గాలను ఏ విధంగా చేయాలో చూద్దాం। ఉదాహరణకి 999² ఇక్కడ కూడా ఫస్ట్ మనం కాంప్లిమెంట్ని గుర్తించాలి। 999 యొక్క కాంప్లిమెంటు 1 అవుతుంది ఎందుకంటే ఇది 1000కి 1 తక్కువగా ఉన్నది। సో మొదటి భాగం సమాధానం ఏమవుతుందంటే 1000కి 1 తక్కువగా ఉన్నది కనుక 999లో నుంచి 1ని తీసివేయగా 998 అవుతుంది। ఇంకా నెక్స్ట్ రెండవ భాగంలో 1ని స్క్వేర్ చేయాలి, 1ని స్క్వేర్ చేస్తే మనకు 1 వస్తుంది। అయితే ఇక్కడ 1000 ఆధారంగా
కనుక మనం మూడు అంకెలను వేయాలి. కేవలం ఒక అంకె మాత్రమే ఉంది కాబట్టి మిగిలిన రెండు అంకెలకు మనము రెండు సున్నాలు పెట్టుకుంటే సో మొత్తం కలిసి సమాధానము 998,001 అవుతుంది. ఇక రెండవ ఉదాహరణను చూద్దాం. 995² ఇక్కడ 1000 కంటే 5 తక్కువగా ఉంది కనుక ఇది కాంప్లిమెంట్ 5 అవుతుంది. మరి తక్కువగా ఉంది కనుక 995 నుంచి 5ను తీసివేస్తే 990 అవుతుంది. మరి 5 యొక్క వర్గం 25 అయితే ఇక్కడ రెండు అంకెలు మాత్రమే ఉన్నవి కనుక మూడో అంకెకు 0 పెట్టుకుంటే 0 25 మొత్తం కలుపుకుంటే 990,025 దీని యొక్క సమాధానం అవుతుంది. ఇక మూడవ ఉదాహరణను మనం పరిశీలిస్తే 1000 ని 4² 1000 ని 4² యొక్క విలువ చూద్దాం. ఇది 1000 కంటే 4 ఎక్కువగా ఉంది కనుక దీని కాంప్లిమెంట్ 4 అవుతుంది. మరి 4 ఎక్కువగా ఉంది కనుక 1000 ని 4 కలుపుకుంటే 1008 అవుతుంది. మరి 4 యొక్క వర్గము 16 అవుతుంది కనుక ఇక్కడ మూడు అంకెలు ఉండాలి కనుక 0ను యాడ్ చేసుకుంటే 016 అవుతుంది. సో టోటల్గా 1,08,016 దీని యొక్క విలువ అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఉదాహరణను పరిశీలిద్దాం. 1000 ని 25² 1000 ని 25² 1000 ని 25² దీని కాంప్లిమెంటు 25 అవుతుంది. మరి 1000 ని 25కు 25 కలుపుగా 1050 అవుతుంది. 25 యొక్క స్క్వేర్ 625. సో దీని యొక్క వాల్యూ 1,50,000 625 అవుతుంది. నెక్స్ట్ ఉదాహరణను పరిశీలిద్దాం. 1050² 1050² కాంప్లిమెంట్ వచ్చేసి 50 అవుతుంది. సో 1050కి 50ని కలపగా 1100 అవుతుంది. ఇక్కడ 50 యొక్క వర్గము 2500 అవుతుంది. 2500 అవుతుంది కానీ ఇక్కడ కేవలం మూడు అంకెలు మాత్రమే మనము సమాధానంలో రాయాలి. ఈ ఎక్కువగా ఉన్నటువంటి ఈ రెండుని క్యారీ ఫార్వర్డ్ చేయగా ఇప్పుడు మనము వరుసగా కూడితే 0, 0, 5, 0+2, 2, 0, 1, 1 సో మొత్తం కలిసి 1,102,500 అవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు నిఖిలం నవతశ్చరమః చరమం దశతః సూత్రం ఆధారంగా సంఖ్యల యొక్క వర్గాలను చాలా సులభంగా చేయవచ్చు.